అనంతపురం జిల్లా జంజురాంపల్లిలో వేదవతి నది ఇసుక రీచ్పై మైనింగ్ శాఖ అధికారులు శనివారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఒక హిటాచి పదిహేడు టిప్పర్లను సీజ్ చేశారు ప్రభుత్వం అనుమతించిన గడువు ముగిసినా తవ్వకాలు జరుపుతున్నా ఫిర్యాదుతో అధికారులు దాడులు నిర్వహించారు కొన్ని రోజులుగా రాత్రిపూట భారీ సంఖ్యలో టిప్పర్లలో జంజురాంపల్లి వేపరాళ్ల రీచ్ల నుంచి ఇసుక కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు రాష్ట్రంలో నూట పది ఇసుక రీచ్లకు అనుమతులను రద్దు చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఓపెన్ క్వారింగ్ ఎక్కడా కూడా జరగకూడదు ఓపెన్ మైనింగ్ ఎక్కడా జరగకూడదు అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది నదుల్లో ఎక్కడ కూడా ఇసుక తీయకూడదు స్పష్టమైన స్పష్టమైన ఉన్నా వైసీపీ నాయకులు అక్రమంగా ఇసుకను తరలిస్తా ఉన్నారు అప్పట్లో గుండ్లపల్లి దగ్గర ఎనిమిది టిప్పర్లు అట్లాగే కనేకల్లు క్రాస్ లో మరో మూడు టిప్పర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టిస్తే పోలీసులు విధి లేక స్వాధీనం చేసుకున్నారు ఈ రోజు ఇప్పటిదాకా కూడా సీజ్ చేసిన టిప్పర్లు పోలీసులకు అధికారికంగా హ్యాండ్ అయ్యాయా హ్యాండ్ ఓవర్ అయితే ఎవరు చేశారు ఎవరు దోషులని ఇంతవరకు ఏమి స్పష్టంగా చెప్పడం లేదు ఉన్నతాధికారులు తక్షణం జోక్యం చేసుకుని వీటిని అధికారికంగా ఎవరు స్వాధీనం చేశారు ఎవరికి స్వాధీనం చేశారు ఎవరు దీని వెనకాల ఉన్న అసలు వ్యక్తి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలో ఆ ప్రకారంగా చేయకపోతే మేము ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం